ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఉప్పుటూరు గ్రామంలో వెంచేసి ఉన్న దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 5 అంతస్తులతో 5 కలశాలతో గాలిగోపురం శిల్పశోభితమై అలరారుతూ ఉంటుంది. ఈ గోపురానికి ఇరువైపులా హనుమంతుడు, గరుత్మంతుడు, లక్ష్మీ సరస్వతి దేవతల ప్రతిమామూర్తులు సక్కని తైలవర్ణ శోభితమై అలరారుతూ ఉంటాయి. రాజగోపురాన్ని దాటుకుని లోపలికి ప్రవేశించగానే సుమారు 40 అడుగుల ఎత్తున నింగి నంటినట్లుగా కనిపించే 2 ధ్వజ స్తంభాలు, ముఖమండప ద్వారానికి అభిముఖంగా సుమారు 20 అడుగుల ఎత్తున ఉన్న గరుడ శిలా స్తంభాన్ని కూడా మనం చూడవచ్చు. అనాథనాథుడిగా, ఆర్తత్రాణ పరాయణుడిగా పేరొందిన శ్రీ స్వామి ఆలయ ప్రాంగణంలో సుందరమైన రాజగోపురం, జీవధ్వజస్తంభం, కళ్యాణ మండపం, ఆస్థాన మండపం, యాగశాలలను కూడా నిర్మించడంతో ధార్మిక సూత్రాలను ప్రబోధిస్తున్న పుణ్యస్థలిగా వెలుగొందుతోంది ఈ దేవస్థానం. ముఖమండపం అంతా రాతి స్తంభాలతో నిర్మితమై ఉంది. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులను రాతితో నిర్మించారు. ఆలయంలో శ్రీ స్వామివారు అలమేల్మంగ పద్మావతి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రజత కవచాలంకృతుడై సకల పుష్పాలంకార శోభితుడై శంఖుచక్రాలతో, కటివరద హస్త ముద్రాంకితుడై చతుర్భుజాలతో, నుదుట తిరునామంతో, నవరత్న ఖచిత మకుటధారి అయి తన అద్భుత సౌందర్యంతో అందరినీ అలరిస్తున్నాడు. శాంతికి, ప్రశాంతికి నిలయమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ దేవాలయం గమనీయంగాను, కన్నుల పండువగాను, కామితార్థప్రదాయకంగాను విలసిల్లుతోంది.